మంచు మనోజ్ విడాకులు తీసుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఆయన ఇప్పుడు విడాకులు తీసుకున్నానని చెప్పడం వాళ్ళకు నిజంగా షాక్. అయితే ఆయనతో ఉన్న సన్నిహితులు, మీడియాతో ఉన్న వాళ్ళకు మాత్రం ఈ విషయం ఎప్పటి నుంచో తెలుసు. మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పుడే కారణం ఏంటి అని ఆరా తీసినప్పుడు వ్యక్తిగత జీవితంలో ఆయనకున్న ఇబ్బందులే అని తెలిసింది. అప్పటి నుంచి ఆయన కూడా టూర్స్తోనే బిజీగా ఉన్నాడు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం కుటుంబానికి దూరంగా ఏకాంతంగా చాలా రోజుల పాటు గడిపాడు. ఇక ఇప్పుడు అన్నీ చూసుకుని తన విడాకుల విషయం మీడియాకు విడుదల చేశాడు మనోజ్. అయితే ఇప్పుడు అందరి మదిలోనూ ఒకటే అనుమానం, అసలు ఎందుకు ఈయన తన భార్యతో విడిపోయాడు? అన్ని కష్టాలు ఏమొచ్చాయి? నిజంగానే అన్ని గొడవలు వచ్చాయా? ఇలా చాలా అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. మరి ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటని తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోజ్కి 2015లో ప్రణతిరెడ్డితో వివాహం జరిగింది. వీరిద్దరిది ప్రేమ పెళ్లి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ప్రణతి మనోజ్లో పరిచయం జరిగింది. ఇక మొదట ప్రణతినే మనోజ్ దగ్గరకు వెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది. అయితే అప్పట్లో మోహన్ బాబు ఇతర కుటుంబ సభ్యులు పెళ్లికి నో చెప్పారు. కానీ మనోజ్ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు వీరిద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఉద్యోగం కారణంగా ప్రణతి అమెరికాకు వెళ్ళిపోయింది. అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండడం, మనోజ్ అదే సమయంలో సినిమాలతో బిజీగా ఉండడంతో ఇద్దరికి కలిసి గడిపే సమయం దొరకలేదు. తనతో ఎప్పుడు ఎక్కువ సమయం కూడా గడపలేదని ప్రణతి ప్రధానంగా మనోజ్పై చేసిన ఫిర్యాదు. పైగా ఆమె అమెరికాలో ఉండటం కూడా మనోజ్కు పెద్దగా ఇష్టం లేదనే వాదన కూడా ఇక్కడ వినిపిస్తుంది. అలా ఇద్దరి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగిపోవడం, ఆ తర్వాత మధ్యవర్తులు ఎంత ప్రయత్నించినా ఇద్దరి మధ్య మునుపటి బంధం ఏర్పడేలా చేయలేకపోయారు. కాకపోతే ఒక్కప్పటి స్నేహాన్ని మాత్రం ఇద్దరూ కంటిన్యూ చేస్తున్నారు. ఇద్దరు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత విడాకుల నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల మనోజ్ చేసిన ట్వీట్ కూడా ప్రణతికి చదివి వినిపించి ఆమె ఓకే చెప్పిన తర్వాతే సోషల్ మీడియాలో పెట్టాడట. అయితే ఈ గొడవల కారణంగా మంచు మనోజ్ సినిమాల మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఇక ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తానని తన అభిమానులకు చెప్పిన సంగతి తెలిసిందే. మరి విడిపోయినప్పటికీ మనోజ్ ప్రణతి ఎవరి జీవితాల్లో వాళ్ళు సక్సెస్ కావాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.